కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో భాగంగా కరీంనగర్లో దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు చర్యలు ఇకనైనా మార్చుకోవాలని జీవో 317 వెంటనే రద్దు చేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలని లేకపోతే మున్ముందు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని వారు అన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీ బండి సంజయ్ మరియు ఈటల రాజేందర్ను వెంటనే విడిచిపెట్టి వారికి క్షమాపణలు చెప్పాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంపత్రావు, జి మల్లేష్, శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన 7 సంవత్సరాల నుంచి కూడా నిమ్మకు నిరతరంగా వ్యవహరించి నిరుద్యోగుల ఆత్మహత్యలకి కారణమవుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిస్తానన్నటువంటి కోటి ఉద్యోగాలు, లక్ష ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి 15 లక్షల రూపాయలు అని మాయమాటలు చెప్పి అధికారంలోకి ఎక్కినటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వాలు వెంటనే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో నిరుద్యోగ తరఫున గట్టిగాలో ఎదుర్కొని వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గ్రామాలలో తిరగకోకుండా యువకులందరూ కలిసి తరిమి తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు వితంతుల పింఛన్లు రాక గడిచిన 4 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వృద్ధులు, వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.